హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రధాని నరేంద్ర మోదీ గారు పార్లమెంట్ వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఇట్ సికింద్రాబాద్ లేదా మల్కాజ్గిరి నుంచి పోటీ చేయబోతున్నారని ఒక వార్త కూడా వైరల్ అవుతుంది సో ఈ వార్త బయట పెట్టింది మాత్రం కేఏ పాల్ గారు సో ఆయన కూడా నరేంద్ర మోదీ గారి మీద పోటీ చేయబోతున్నారని కూడా అనౌన్స్ చేశారు మరి ఆయన మాటల్ని మనం సీరియస్గా తీసుకోవచ్చా లేదా నిజంగా ఆయన మరి మోదీ గారు సికింద్రాబాద్ నుంచి లేదా మల్కాజ్ గిరి నుంచి పోటీ చేయబోతున్నారా చేస్తే ఎందుకు సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ మరి కేఏ పాల్ గారు అయితే ఇలా అన్నారు అంటే మల్కాజ్గిరి లేదా సికింద్రాబాద్ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ గారు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్లో పోటీ చేయబోతున్నాను నేను విన్నాను నేను కూడా ఆయన మీద పోటీ చేస్తాను అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది మరి ఆయన మాటల్ని సీరియస్గా తీసుకోవచ్చా లేదా ఈ వార్తలో నిజం ఉందంటారు సార్ అంటే గారు చెప్పినట్టు కొంత వాస్తవం ఉండొచ్చండి ఎందుకంటే ఆయన నెట్వర్క్ పెద్దది ఉంది బట్ సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ ఎందుకో వెటకారంగా కామెడీగా చూపిస్తున్నారు కానీ రీసెంట్గా ఒక మిత్రుడు కూడా మిమ్మల్ని ఎందుకు కామెడీగా అడుగుతున్నాడ విషయం ఆయన చాలా హర్ట్ అయ్యాడు అంటే మరీ ఎట్లా అయిపోయిందంటే నేను ఎంత స్ట్రేట్ ఫాగా అడుగుతాను మీద అని చెప్పి మీడియా మిత్రుడు కూడా ఫీల్ అవుతున్నారు కొంతమంది అంటే ఏది అడగాలి ఏది అడగకూడదు అనేది కొంత ఉంటుంది కదా ఇప్పుడు మీ మీ ఎదురుగా వచ్చి మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ మీ ఆవిడ మిమ్మల్ని చెప్పిందటగా అలాంటి మీకు ఎలా ఉంటుంది ఎగ్జాంపుల్ చెప్తున్నా ఫీల్ అవుతాం కదా ఒకవేళ నిజంగా భార్య భర్తల విషయం ఏం వచ్చే అయినా కూడా అన్నప్పుడు ఇది కూడా సార్ మీరు పెద్ద కామెడీ పీస్గా చూపిస్తున్నారు దీనికి మీరేమంటారంటే ఎలా ఉంటుంది అరే నువ్వు ముందు కామెడీగా చూస్తున్నట్టే ఉంటుంది కదా సో అలాగా ఆయన మంచి నెట్వర్క్ ఉన్న బే పర్సన్ కాబట్టి మేబీ ఆయనకి ఏమున్న ఇన్పుట్ ఉందో ఏ ఇన్ఫర్మేషన్ ఉందో తెలియదు ఎందుకంటే వాస్తవానికి ఆయనకి చాలా ఉత్తరాంధ్ర వైజాగ్ దగ్గర ఒక పల్లెటూరు ఆయన క్వాలిఫికేషన్ ఏం లేదు కానీ ఈ స్థాయికి వచ్చాడంటే గొప్ప విషయమే అది బట్ ఎప్పుడైతే కొంతమంది గతంలో ఒక ముఖ్యమంత్రి పేరు అనవసరం ఆ ముఖ్యమంత్రి వాళ్ళ సొంత వ్యక్తుల కోసం వాళ్ళ అల్లుడి ప్రయోజనం కోసం ఇతన్ని బదనాం చేశాడు ఇతని కామెడీ పీస్గా తయారు చేశారు అని కూడా ఒక వా వార్త అయితే ఉంది సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ బట్ అది ఎంతవరకు వాస్తవం అని తెలియదు కానీ బట్ అప్పటి నుంచి ఆయన ఎందుకో అంతవరకు పవర్ఫుల్గా పెద్ద పెద్ద వెంటిలీ లాంటి కార్లు మెయింటైన్ చేసే వ్యక్తిగా ఓన్ చార్టర్డ్ ఫ్లైట్ ఉన్న వ్యక్తిగా అంతగా ఖ్యాతిగాంచిన పాల్ గారు ఆ తర్వాత విషయంలో ఎందుకో మరి ఆయనకి ఎక్కడ తెలుగు వాళ్ళ దగ్గరే గెలిచి గెలవాలన్న తపనో లేదంటే ఇప్పుడు ఆయనకున్న స్టేటస్కి ఆయనకున్న బ్యాక్గ్రౌండ్కి ఓ రాజ్యసభ అయినా ఏదైనా పార్టీని పట్టుకుంటే అయిపోతుంది ఈజీగా అలా కాకుండా ప్రజాశాంతి ప్రజాశాంతి పార్టీ అయినా ప్రజాశాంతి పార్టీ సొంతంగా స్థాపించి ఎందుకో తెలుగులోనే సొంతంగా గెలవాలనే తపనేది ఉన్నట్టుంది అంటే ఒకడు వేసే భిక్ష నాకు అవసరం లేదు నా సొంతంగానే నేను ప్రజలతో గెలిపించుకుంటాననే ఉద్దేశమో లేదంటే అలా గెలిచిన గెలుపులోనే కిక్కుంటుంది అనుకుంటారేమో కానీ ఆయన అలాగే ప్రయత్నిస్తున్నాడు దీంట్లో భాగంగానే పోటీ చేయాలనుకోవడం దానికి మోడీ గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారంట మాత్రం ఈ టాపిక్ అయితే నేను వినలేదు మోడీ గారికి ఇండియాలో ఎక్కడి నుంచి పోటీ చేసినా ప్రధాన స్థాయి వ్యక్తి కదా ముందు కూడా మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి రాష్ట్రంలో ఏ నియోజకవర్గం నుంచైనా పోటీ చేసే అర్హత ఉంటుంది ఆ స్టామినా ఆ స్టేచర్ ఉంటుంది ఈవెన్ ప్రధాని మోడీ కూడా ఆ సందర్భంలో ఇప్పుడు సోనియా గాంధీ గారు కానీ ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు ఆవిడ రాయబరే నుంచి పోటీ చేయొచ్చు మన తెలంగాణ గౌండ్ ఫామ్ అయిన తర్వాత ఎక్కడి నుంచి పోటీ చేయాలని కూడా కోరు కోరుతున్నారు ఆవిడ కనీసం ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించాలి అని అలాగే నరేంద్ర మోడీ గారు కూడా మేబి ఇక్కడ రాష్ట్ర పెద్దలు ఇక్కడ పార్టీని పుంజుకోవడం కోసం బీజేపీని ఇక్కడ నుంచి బీజేపీ తరఫున ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇక్కడ నుంచి పోటీ చేయాలని రిక్వెస్ట్ చేసి ఉండొచ్చు బట్ ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడ రాలేదు బట్ వచ్చిందంటే ఎంతో కొంత వాస్తవం ఉండే ఉంటుంది ఎందుకంటే ఈయనకి ఆ స్థాయి నెట్వర్క్ ఉంది వరల్డ్ వైడ్గా కూడా మంచి నెట్వర్క్ ఉన్న వ్యక్తి కాబట్టి మన గారు మేబీ అయితే అయ్యి ఉండొచ్చు కాక బట్ ఆయనకి పోటీగా పో నిలబడతానడం అనేది ఇలాంటి విషయాల్లో కొంతమంది కొంత హాస్యాపద దానికి తప్పే ఉంది ఏమో అనూహ్యంగా మోడీ గారిని లేదంటే ఇంకా కాంగ్రెస్ కాంగ్రెస్ నుంచి కూడా బలమైన వ్యక్తిని మోడీ గారి మీద పెట్టినప్పుడు మోడీ గారికి కాంగ్రెస్ కి టఫ్ ఫైట్ వచ్చినప్పుడు అల్టిమేట్ గా పాలు గారికి వచ్చేమో మొన్న కామారెడ్డి సిచ్యువేషన్ లో లాగా కామారెడ్డిలో ఏమైంది ఒకవైపు రేవంత్ రెడ్డి గారు ప్రస్తుత ముఖ్యమంత్రి ఒకవైపు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇద్దరికి టగాఫర్ అయినప్పుడు ఎవరు వచ్చారు కోతి రెడ్డి పిల్లులు రొట్టుముఖ కథలాగా వీళ్ళిద్దరిది అయ్యేసరికి ఆయనకి రమణారెడ్డి గారికి వచ్చేసింది ఆయన ఎంత నేషనల్ లెవెల్లో ఆయనకి ఇమేజ్ వచ్చేసిందిగా కొన్ని కొన్ని జరుగు చరిత్ర రాసేవాళ్ళు అంతకుముందు ఎన్టీఆర్ గారి మీద చిత్తరంజన్ దాస్ గారు వాళ్ళు ఆయన గెలిచారు ఇప్పుడు మళ్ళీ వెంకటరమణారెడ్డి గారి పేరు చిరస్థాయిగా చరిత్రలో ఉండిపోతుందిగా ఏమో రేపొద్దున కేఏ పాల్ గారు గెలిస్తే ఈయన పేరు కూడా చిరస్థాయిగా నిలిచిపోవచ్చేమో ఎవరు చెప్పగలరు ఇప్పుడు అక్కడ మోడీ గారిని ఎలాగైనా ఓడించాలి ప్రధాని స్థాయి వ్యక్తి ఓడిపోయిందంటే పార్టీకి ఎంత అప్రతిష్ట కార్యకర్తల్లో కూడా నాయకుల్లో కూడా ఒక రకమైన మానసిక స్థైర్యం సన్నగిలుతుంది కదా అలాంటి ఉద్దేశంలో అన్ని పార్టీలు కలిసి బదనాం చేయడానికి ఊరికే ఒక రెండు వందల నామినేషన్లు వేసేసి ఓట్లను తేల్చేసి అలా ప్రయత్నం చేసినప్పుడు పాలుగారే గెలవచ్చాము అంతకుముందు ఆ రైతులందరూ కలిసి కవిత గారిని ఓడించారు కదా గుర్తుందా కల్వకుంట్ల కవిత గారిని అలాగే ఇక్కడ కూడా జరిగి చేస్తే గెలవచ్చేమో ఎవరు చెప్పగలరు సో మనం ఏది రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనండి ఎన్టీఆర్ లాంటి మహామహులు ఓడిపోవడం తర్వాత కేసీఆర్ గారు లాంటి మహామహులు ఓడిపోవడం అది చాలా ఇప్పుడు కొడంగల్లో రేవంత్ రెడ్డి గారికి పిచ్చ క్రేజ్ తోపు ఆయన మరి ఇక్కడ ఓడిపోయారుగా కోర్స్ కేసీఆర్ గారి మీద పోటీకే వచ్చి దిగారు అనుకోండి వేరే విషయం కేసీఆర్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు అంటే అప్పటివరకు ముఖ్యమంత్రి కాదు మంత్రి కాదు ఈయన రెండుసార్లు ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమ సాధకుడు తెలంగాణ సాధకుడు జాతి తెలంగాణ జాతిపిత అనుకునే బిరుదులు కూడా ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అంటే కామారెడ్డిలో ఓడిపోయారుగా అంటే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే ఇప్పుడు అలాంటి వాళ్ళప్పుడు ఇప్పుడు మల్కాజ్గిరి నుంచి కానీ సికింద్రాబాద్ నుంచి కానీ పోటీ చేసినప్పుడు ఎక్కువ స్థాయి వ్యక్తులు బీఆర్ఎస్ ఒకవైపు నుంచి పోటీ ఇచ్చి ఎప్పుడు పోటీ చేయని టీడీపీ కూడా పోటీ చేసి తర్వాత కాంగ్రెస్ కూడా పోటీ చేసి ఎక్కువ మంది ఇండిపెండెంట్లు పోటీ చేసి ఓట్లు చీల్చి ప్రధాని అప్రతిష్ట చేయాలనుకునే పని చేస్తే ఆయన ఓడిపోయినప్పుడు పాల్గారికి వెళ్ళొచ్చాము పైగా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఒక రూల్ ఏంటంటే ఈ వాటిలో ఎవడికి ఎక్కువ ఓట్లు వస్తే వాడే ఎమ్మెల్యే దానికి ఒక పాస్ మార్కు దానికి ఒక రావాలి అంత పర్సంటేజ్ ఉండాలని లేదు ఒక నియోజకవర్గం లక్ష ఓట్లు ఉన్నాయనుకోండి ఒకటికి ముప్పై వేలు వచ్చాయి ఓకే సారీ ఒకటికి పదిహేడు వేలు వచ్చాయి ఒకడికి పది పదిహేను వేలు వచ్చాయి ఒక ముగ్గురు నలుగురు పదివేలు వచ్చాయి ఇండిపెండెంట్ ఒక్కొక్కరు రెండు వేలు ఒక వెయ్యి రెండు వేలు పదిహేను వందలు వచ్చాయి కొంతమంది డిపాజిట్లు గల్లంతే ఓకే కొంతమంది నోటాకేసారు ఇవన్నీ చూసుకుంటే పదిహేడు వేలు వచ్చిన ఎమ్మెల్యేగా ఇస్తున్నారుగా ఉన్న దాంట్లో ఉచ్ బెస్ట్ అంతే కదా అంతేగాని లక్ష ఓట్లు అంటే లక్షలో ఆ పాస్ పర్సంటేజ్ మినిమం ముప్పై శాతం అయినా రావాలి లేదా ముప్పై ఐదు మార్కులు రావాలి ముప్పై ఐదు శాతం ముప్పై ఐదు వేలు ఓట్లు వస్తేనే ఆడ ఎమ్మెల్యే అనేం లేదుగా ఆ పదిహేడు వేలు వచ్చినోడే ఎమ్మెల్యే కదా సో పార్లమెంట్లో కూడా అదే రూల్ ఉంది ఐ మీన్ లోక్సభ నియోజకవర్గాల్లో కూడా అదే రూల్ ఉంది సో అలాంటప్పుడు మోడీ గారికి ఒక ముప్పై వేలు వచ్చి మిగతా అందరికి పదివేలు ఇరవై వేలు అలా వచ్చి కేఏ పాల్గారికి ముప్పై వేలు ఐదు వందలు వచ్చాయనుకోండి పాలుగారే కదా ఎంపీ అయిపోతారు అది చరిత్ర కదా అప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ మీద గెలిచాడరా అనే ఖ్యాతి వచ్చేస్తుంది అలా వచ్చినప్పుడు కాబట్టి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్కి రకరకాలుగా ఇంకా చాలా అమెండ్మెంట్ చెయ్యాలేమో అనిపిస్తుంటుంది నాకు అలా జరిగిందంటే ఏదైనా జరగచ్చు కూడా సో మేబీ సరదాగా కేఏ పాల్గారు గెలుద్దామని కాసేపు అనుకుందాం తప్పే ఉంది మోడీ గారి మీద నిజంగా మోడీ గారు పోటీ చేస్తే మీరు అన్నట్టు మోడీ గారు పోటీ చేస్తే కేఏ పాల్ గారు గెలిచినా చూద్దాం సరదాగా గెలిపిద్దాం ఆయన ఒక ఈ ఒకరి భిక్షతో అవసరం లేకుండా ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఓన్లీ నా సొంత పార్టీ పెట్టి నేనే గెలుద్దాం అనుకుంటున్నాడు కాబట్టి ఆయన గెలుద్దాడని కాసేపు అనుకుందాం తప్పే ఉంది ఎప్పుడు గెలిచినాడే గెలిపించాలి ఆయన కూడా ఒక అవకాశం ఇద్దాం ఏం చేస్తాడో చూద్దాం ప్రజల కోసం ఎస్పెషల్లీ తెలుగు ప్రజల కోసం పార్లమెంట్లో ఏ విధంగా గొంతెత్తాడో కూడా చూడాలి కదా ओके थैंक यू सो मच सर थैंक यू